సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికి నమస్కారం. నేను రజని, సర్టిఫైడ్ యోగా ట్రైనర్, యోగా థెరపిస్ట్ అండ్ ప్రీ నేటల్ పోస్ట్ నేటల్ యోగా ట్రైనర్. యోగా ద్వారా, చిన్న చిన్న ఎక్సర్సైజ్ ద్వారా మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ని క్యూర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము అనే క్రమంలో, తెలుసుకుంటూ వచ్చే క్రమంలో ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్, ఈ నెక్ అండ్ షోల్డర్ పెయిన్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినట్లయితే పెయిన్ తగ్గించుకోవచ్చు, అసలు ఎలా వస్తుంది మనకి ఈ ప్రాబ్లం అనేది ఒకసారి తెలుసుకుందాం. ఏ పెయిన్ అయినా సరే మనం మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేనప్పుడు, ఏ పార్ట్కి అయితే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదో ఆ పార్ట్ ఆటోమేటిక్గా పెయిన్ వస్తూ ఉంటుంది. సో మనం కూర్చునే పోచెస్ మెయిన్గా ఏంటి అంటే, కూర్చునే పోచెస్ ఒకటి, నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ మెయిన్ రీజన్స్ ఏంటంటే, కంఫర్ట్గా సిట్టింగ్ ఎక్కువ అవర్స్ కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్ చేస్తున్న వాళ్ళు. మెయిన్గా ఏంటి అంటే ఆఫీస్లో సిట్టింగ్ ఎక్కువ అవర్స్ కూర్చొని ఉండటం కానీ, లేదంటే ల్యాప్టాప్ మీద సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళు కానీ, ఏంటంటే కంటిన్యూషన్గా ఆ సిస్టమ్ని చూస్తూ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ కూర్చునే విధానం కంటిన్యూషన్గా ఒకే పోచర్లో కూర్చుంటారు. అసలు మధ్యలో ఎక్కడా కూడా గ్యాప్ తీసుకొని రిలాక్స్ అయ్యే టైం ఉండక, కంటిన్యూషన్ ఒకే పోచర్లో ఉండటం, అది కరెక్ట్ పోచర్లో ఉండకపోవడం వల్ల మెయిన్ ఈ నెక్ పెయిన్ వస్తుంటుంది. నెక్స్ట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ డెస్ వల్ల కూడా, వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు కూడా, మనం ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు కూడా ఈ నెక్ పెయిన్స్ కానివ్వండి, అదర్ ఏ సైడ్ పెయిన్స్ అయినా కూడా కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటుంది బాడీ. ఇలాంటి పెయిన్స్ని తగ్గించుకోవాలి అని అంటే ప్రతి వర్క్లో కూడా కొంచెం గ్యాప్ తీసుకొని రిలాక్స్ అవుతూ ఉండాలి. ఒకే పోచర్లో ఎక్కువసేపు కూర్చోవద్దు, ఆ కూర్చున్న పోచర్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో మనం సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే, హ్యాండ్స్కి కంఫర్ట్గా ఉంటుందని ముందుకు తీసేసుకొని నెక్ ఇలా కొంచెం ఫ్రంట్కి తీసుకుంటారు. మనం మొబైల్ ఫోన్స్ చూస్తున్నప్పుడు కూడా చూడండి, గేమ్స్ ఆడుతున్నప్పుడు, ఫోన్ చూస్తున్నప్పుడు ఏమైనా ఆటోమేటిక్గా మన బాడీ అనేది స్ట్రైట్గా ఉండదు, షోల్డర్ మీద నుంచి నెక్ కొంచెం అట్లీస్ట్ కొంచెం ముందుకు వచ్చేసి ఇలా కూర్చొని ఉంటారు. లేదు వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే స్టమక్ ఒక స్టెప్ ఇలా బెండ్ అయి కూర్చుంటారు. సో ఇలా బెండ్ అయి కూర్చున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మన బ్యాక్ బోన్ అనేది ఫోల్డింగ్ లాగా మనకి జస్ట్ మెండ్ అవుతూ ఉంటుంది, షోల్డర్ అండ్ నెక్ నర్వ్స్ కూడా ముందుకి ఇలా స్ట్రెచ్ అవుతాయి. ఆటోమేటిక్గా ఏ పార్ట్ అయితే కరెక్ట్గా స్ట్రైట్గా ఉండదో ఆ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగదు. ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదో అది పెయిన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ, కొన్ని బ్రీతింగ్లో డిఫరెన్సెస్ చేంజ్ చేసుకుంటే వలన కూడా ఈ పెయిన్స్ అనేవి తగ్గించుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినా, లేదంటే ఎప్పుడు పెయిన్ఫుల్గా ఫీల్ అయినా, ఎలాంటి పెయిన్ అయినా సరే ఇవ్వండి, డీప్గా బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేస్తే చాలా వరకు రిలాక్స్గా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆ డీప్ బ్రీత్ ఏదైతే ఉంటుందో ప్రతి పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరిగేలాగా చేస్తూ ఉంటుంది అన్నమాట. హార్ట్ఫుల్గా అలా ఒక 3 to 5 times తీసుకున్నట్టయితే చాలా వరకు ఆ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్గా ఉండొచ్చు. నెక్స్ట్ నెక్ పెయిన్ తగ్గడానికి ముందుగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది చూద్దాం. బ్యాక్ బోన్ నెక్ స్ట్రైట్గా ఉండాలి. మెయిన్గా ప్రాబ్లమ్ ఈ నెక్ షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్ సిట్టింగ్ పోచర్ అండ్ స్లీపింగ్ పోచర్స్. పడుకునేటప్పుడు కూడా మనం నిద్రలో, బాగా నిద్రలో ఉన్నప్పుడు ఏంటంటే పడుకునే పోచర్స్ అనేది రాంగ్ పోచర్స్లో పడుకోవడం, లేదంటే ఎక్కువగా హైట్ ఉన్న పిల్లోస్ యూజ్ చేయడం, లేదంటే కరెక్ట్ పోచర్లో లేకపోవడం వల్ల ఈ నెక్ అండ్ షోల్డర్ పెయిన్స్ వస్తుంటాయి. డైలీ వర్క్స్లో మనం ఎక్కువ సిట్టింగ్ స్టాండింగ్ తీసుకున్నప్పుడు పోచర్స్ కరెక్ట్గా లేనప్పుడు వస్తుంటాయి మెయిన్. సో బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండేలాగా కూర్చొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే నర్వ్స్ స్ట్రెచ్ అవుతుంటాయి, రిలాక్స్ అవుతుంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది, పెయిన్ రిలీఫ్ అవుతుంటుంది అన్నమాట. ముందుగా 2 hands వెనక్కి తీసుకుందాం కంఫర్ట్గా. 2 hands వెనక్కి తీసుకొని లాక్ చేసుకుంటే ఏంటంటే షోల్డర్ అండ్ నెక్ మజిల్స్ రిలాక్స్గా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట మనం మూవ్ అవ్వటానికి. ఓకే, ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేసి ముందుగా హెడ్ని రైట్ సైడ్ షోల్డర్ మీదుగా చూడటానికి. పెయిన్గా ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్కువ మనం స్ట్రెచ్ చేసుకోలేము, ఎంత స్ట్రెచ్ అయితే అంత మనం ప్రాక్టీస్ చేస్తుంటే నర్వ్స్ ఫ్రీ అవుతుంటాయి. ముందుగా రైట్ సైడ్ షోల్డర్ మీదుగా చూడటానికి ట్రై చేయాలి. మెల్లగా హెడ్ని టర్న్ చేస్తూ లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉండాలి. మళ్ళీ మెల్లగా రైట్ లెఫ్ట్ స్లోగా ఎంత వీలైతే ఎంత, ఇలా ఒక 4 times సైడ్ టు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చేస్తూ ఉండాలి. కంప్లీట్ అయిన తర్వాత అలానే హ్యాండ్స్ ఉంచేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ చేసి ఎక్సెల్ చేయాలి. ఇలా రిలాక్స్గా ఎంత టర్న్ చేయగలిగితే అంత టర్న్ చేయండి. మనం ఇలా షోల్డర్ మీదుగా బ్యాక్ చూస్తున్నప్పుడు వీలైనంత బ్యాక్ చూడగలిగితే ఇలా ఐ ఎక్సర్సైజ్ కూడా అవుతుంటుంది, ఐ నర్వ్స్ కూడా రిలాక్స్ అవుతుంటాయి. ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దాం. ఇలానే మెల్లగా ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేయండి. హెడ్ని స్లోగా డౌన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా డౌన్ చేసినప్పుడు ఏదంటే మన చిన్న ఏదైతే ఉందో చెస్ట్కి టచ్ అయ్యేలాగా డౌన్ చేసుకోవాలి. పెయిన్గా ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత చేస్తూ ఉండండి, నర్వ్స్ ఫ్రీ అవుతుంటాయి. ఓకే, ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేస్తూ మెల్లగా
ఒక మెల్లగా ఇన్హేల్ చేస్తూ నెక్ ని వీలైనంత బ్యాక్ తీసుకుంటూ ఉండాలి, స్లోగా చేస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత మెల్లగా ఎక్సేల్ చేస్తూ హెడ్ డౌన్ చేసి చిన్ కి చెస్ట్ టచ్ అయ్యేలాగా డౌన్ చేసుకోవాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. చూసారు కదా ఎంత వీలైతే నెక్ ని అంత బ్యాక్ స్ట్రెచ్ చేసుకోండి. చక్కగా థ్రోట్ అండ్ బ్యాక్ నర్వ్స్, నెక్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో, షోల్డర్ నర్వ్స్ కూడా, మనం హ్యాండ్స్ ఇలా వెనక్కి లాక్ చేసుకోవడం వల్ల చక్కగా షోల్డర్ నర్వ్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి. మెయిన్గా రిలాక్సేషన్గా కూడా ఉంటుంది. బట్ పెయిన్ఫుల్గా అన్నప్పుడు ఎంత కంఫర్ట్గా ఉంటే అంత స్ట్రెచ్ చేస్తూ ఉండండి. పెయిన్గా అనిపించినా సరే మెల్లగా స్ట్రెచ్ చేస్తూ ఉంటే నర్వ్స్ ఫ్రీ అవుతూ ఉంటాయి. ఇలానే మెల్లగా ఇంకొక ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దాం. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేయండి. ఓకే, మెల్లగా క్లాక్ వైజ్ హెడ్ రొటేట్ చేద్దాం. మనం రైట్ అండ్ లెఫ్ట్ చేసి హెడ్ అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత కొంతవరకు నర్వ్స్ ఫ్రీ అవుతుంటాయి. మెల్లగా క్లాక్ వైజ్ చేసుకోవచ్చు. మెల్లగా హెడ్ డౌన్ చేసేసి క్లాక్ వైజ్ స్లోగా ఎంత వీలైతే అంత హెడ్ ని సర్కిల్ చేస్తూ ఉండాలి నార్మల్ బ్రీత్ లో. ఇలా ఒక 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సేల్ చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రతిసారి హెడ్ డౌన్ చేస్తున్నప్పుడు చిన్ చెస్ట్ కి టచ్ అయ్యేలాగా ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఒక యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. స్లోగా మూవ్ చేస్తూ ఉండాలి హెడ్ ని. ఓకే, ఇలా ఒక 3 టైమ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్రీజ్ గా నర్వ్స్ ని ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ఏవైతే నర్వ్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో ఏ పార్ట్ లో ఆ నర్వ్స్ అన్ని ఫ్రీ అవుతుంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, పెయిన్ వెంటనే రిలీఫ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. చూసారు కదా ఈ మన సైడ్ నర్వ్స్ స్ట్రెచ్ చేయడం వలన ఏంటి అంటే ఆ నర్వ్స్ నెక్ నర్వ్స్ ఫ్రీ అవుతుంటాయి. మనం సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళు కానీ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఎక్కువ అవర్స్ అలా సిట్టింగ్ కూర్చోకుండా ప్రతి గ్యాప్ లో కూడా హెడ్ ని కొంచెం టర్న్ చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూషన్గా ఏది చూస్తూ ఉన్నా సరే మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇబ్బందిగా ఉంటుంది, ఆ నెక్ అండ్ షోల్డర్ మజిల్స్ ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి గ్యాప్ లో కూడా కొంచెం హెడ్ ని టర్న్ చేసుకోవడం ఒక సైడ్ గా, లేదంటే అట్లీస్ట్ ఏదైనా ఒక సైడ్ చూస్తూ ఉండాలి. కంటిన్యూషన్ గా ఫ్రంట్ సైడే చూస్తూ ఉండకుండా నెక్ నర్వ్స్ ని ఫ్రీ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు షోల్డర్ పెయిన్ కనెక్టివిటీగా ఉంటుంది, నెక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ తగ్గడానికి ఎలా ఎక్సర్సైజ్ చేయాలో చూద్దాం. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేయండి. ముందుగా 2 హ్యాండ్స్ ఫింగర్స్ ని లాక్ చేసుకుందాం. బ్యాక్ బోన్ మాత్రం స్ట్రైట్ గా ఉండేలాగా కూర్చోవాలి, అప్పుడే మనకి ఆ నెక్ కానివ్వండి, బ్యాక్ బోన్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ముందుగా 2 హ్యాండ్స్ ని లాక్ చేసుకొని ఫ్రంట్ కి స్ట్రెచ్ చేద్దాం. ఎల్బోస్ బెండింగ్ లేకుండా స్ట్రైట్ గా స్టిఫ్ గా ఎంత వీలైతే అంత అబ్జర్వ్ చేయాలి. షోల్డర్ మజిల్స్ చక్కగా నెక్ అండ్ షోల్డర్ మజిల్స్ స్ట్రెచ్ అవుతుంటాయి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేద్దాం. అలా హోల్డ్ చేసి మెల్లగా ఇన్సైడ్ తీసుకుని అలా హార్ట్ దగ్గర మనం అలా బ్యాలెన్స్ చేసుకుందాం. అగైన్ మెల్లగా స్ట్రెచ్ చేసుకోండి. ఎల్బోస్ బెండింగ్ లేకుండా అబ్జర్వ్ చేయాలి. స్లోగా స్ట్రెచ్ చేస్తుంటే కంప్లీట్ గా షోల్డర్ మజిల్స్ స్ట్రెచ్ అవుతుంటాయి, ఆ రౌండెడ్ నెక్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫ్రీ అవుతూ ఉంటుంది. ఇలా ఒక్క 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఇలా ఒక 3 సెట్స్ గా ప్రాక్టీస్ చేసుకోవాలి. హ్యాండ్స్ లాక్ చేసుకొని ప్రెజర్ చేస్తుంటే చక్కగా షోల్డర్ మజిల్స్ మొత్తం కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేయండి. ఇంకొక ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తాం చక్కగా షోల్డర్ అండ్ నెక్ మజిల్స్ కి. ఈ ఎక్సర్సైజ్ మనం చేసినట్టయితే వెంటనే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది, కంప్లీట్ బాడీ కూడా రిలాక్స్ ఫీల్ అర్థమవుతూ ఉంటుంది. ఇంకొకసారి హ్యాండ్స్ ని ఇలా లాక్ చేసుకుందాం. బ్యాక్ బోన్ ఎక్స్ట్రైట్ తీసుకొని ఒక ఇన్హేల్ చేసి ఎక్సెల్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే, మెల్లగా ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ ని కూడా షోల్డర్ బ్యాక్ తీసుకోవాలి. చక్కగా షోల్డర్ అండ్ హార్ట్ లంగ్స్ మజిల్స్ స్ట్రెచ్ చేసి కొంచెం పైకి చూస్తూ అలా ఒక 10 సెకండ్స్ ని హోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఎక్సెల్ చేస్తూ మెల్లగా హ్యాండ్స్ ని ఫ్రంట్ కి తీసుకోవాలి. ఓకే, డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేసి ఇంకొకసారి ఇలానే ప్రాక్టీస్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ మెల్లగా హ్యాండ్స్ ని పైకి తీసుకోండి. చక్కగా హ్యాండ్స్ అనేవి ఇలా క్రాస్ గా ఉండకుండా స్టిఫ్ గా తీసుకోవాలి. షోల్డర్ మజిల్స్ ని కొంచెం వీలైనంత పైకి చూస్తుంటే నెక్ అండ్ షోల్డర్ మజిల్స్ ఎట్ ఏ టైం ఫ్రీ అవుతుంటాయి. అలా రిలాక్స్ గా ఐస్ క్లోజ్ చేసుకొని చక్కగా హార్ట్ అండ్ లంగ్స్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతుంటాయి, షోల్డర్ అండ్ నెక్ మజిల్స్ చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటుంది. ఒక్క 10 సెకండ్స్ హోల్డ్ చేసుకొని మెల్లగా
హ్యాండ్స్ని ఫ్రంట్కి తీసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసిన ఈ చిన్న ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా కూర్చొని చైర్లో కూర్చొని కింద కూర్చొని అయినా సరే కంఫర్ట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ స్ట్రైట్గా ఉండేలాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు వచ్చేటువంటి ఆ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఏదైతే ఉంటుందో వెంటనే రిలీఫ్ వస్తుంది. ఈ చిన్న చిన్న వాటికి కూడా టాబ్లెట్స్ వేసుకొని, పెయిన్ కిల్లర్స్ వేసుకొని మనం ఆ పెయిన్ని తగ్గించుకోవాలని చూస్తూ ఉంటాం. బట్ అలా కాదు, జస్ట్ ఒక 5 మినిట్స్ మనం టైం కేటాయించేసి ఈ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే మనకు వచ్చినటువంటి ఆ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే రిలీఫ్ అవ్వచ్చు.